ఒకసారి ఒకసారి వచ్చాడు. ఏమి ప్రధానమే బాగుంది. అప్పుడు సన్నగా లేదు, ఇట్లా కూడా వస్తుంది. ఫ్రెష్ ఉందా? తీసుకోవచ్చు, తీసుకోవచ్చు. బాగుంటుంది అది. ముళ్ళు గోళ్ళు అసలు బాగుంటుంది. ఇక్కడికి వస్తావా? అక్కడ ఏం బాగుంది అంటే వాళ్ళంటే మనం అది వీళ్ళకి జాయింట్ అది కొత్తగా కట్ చేసాను. ఇది వచ్చి మనం చేసుకుంటే ఒక మాడికాయ వేసుకొని ముక్కలు తిన్నాం. ముక్కలకి ఇష్టం ఒక్కొక్కసారి నచ్చింది అందుకని మీకు నలిగేం పావు. నువ్వు ఎన్ని చేయాలంటున్నా అన్ని చేసి మరో పులుసుకి లేకపోతే కలిపి పెట్టి ఇంకోసారి ఒక రోజు చేసుకోవాలని రూల్ ఏముంది? మంగళవారం అసలు ఆయన ఇష్టంగా తింటాడు అంటే చేస్తాడు. అలా ఫిక్స్ అవుతుంది, పోయినా పర్లేదని ఫిక్స్ అవుతుంది. డీప్ ఫ్రిజ్ లో పెట్టకుండా పాలు దాంట్లో పెట్టింది పద్దన్నే దాని మళ్ళీ నీళ్ళు వేసి నానబెట్టి నేను సర్దుతారా నేను పని చేస్తాను పాలు తీసి నిండా ఉంది కదా ప్లేస్ లేదు కదా అలా చేస్తావా? ఫస్ట్ చేసి మిక్స్ చేసుకొని తర్వాత అలవాటు చేయాలి. అంటే అన్నిటికీ ఎలా సెట్ అవుతుంది? చేపలు చికెన్ చెప్పేది ఏముండదులే కానీ ఉప్పు కానీ పడితే తినేస్తారు నానేసి కదా తినేస్తాం. దీన్ని ఏం చేస్తానండి నేను ఇలా కలిపేసి దాన్ని తీసుకుపోయి మళ్ళీ రేపు బాగా కాల్చి ఎండింగ్ లో కొత్తిమీర వేస్తా. క్యాన్ ఎన్ని రోజులకు వస్తుంది మీకు? ఒక క్యాన్ ఇద్దరికి ఎక్కువ తాగుతున్నాను బాగానే అయిపోతుంది. ఏమి అడిగి ఆయిల్ అక్కడ ఉంటుంది ఆయిల్ డ్రాప్ అది అదే నాలుగు ఒక్కసారి దించుకుంటున్నావు కదా అందుకు అంటే ఎక్కువ రోజు స్టార్ట్ కొంటుందా? నాకు కూడా ఇంట్లో అంటే వారానికి ఒక క్యాన్ అవుతుంది. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతాం కాబట్టి 15 రోజులు ఒక క్యాన్ అవుతుంది. ఆదివారం ఇంట్లో ఉంటాం, ఆ రోజు ఎక్కువ తాగేది నీళ్ళు ఖాళీ చేస్తారు అక్కడ ఇంట్లో. ఇది ఇంకా ఉంటుందా అంటే ఇది బిజ్జు అయిపోతున్నాడు ఇంకా బాగా చూపిస్తున్నా. ముళ్ళు బాగా గుచ్చుకుంటాయి చేతులకా జాగ్రత్తగా చేసుకున్నాను. మనం ఫోర్స్ చేసాం ఉప్పు పసుపు ఉప్పు పసుపు కారం వేసేసింది, ఆయిల్ వేసాము, ధనియాలు కూడా వేసాము. లేదు ఇట్లా బాగా అంటే మనం మసాజ్ చేసే దానిపైనే టేస్ట్ అంతా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ తిప్పించి వెనక మళ్ళీ ఉప్పు పసుపు కారం వేస్తాం. ఇంకా ఇంకేం మసాలా ఏవా? అసలు అల్లం తల్లిగడ్డ అవునా? కొత్త వెరైటీ నిజంగా అవునా? ఉప్పు పసుపు కారం అంతే. రేపు తిన్నా చెప్పాలి కొత్త వెరైటీ చెడగొట్టే వెరైటీలో. ఇది సింపుల్ మెథడ్ బాగా ఉందా? ఏమనిపిదా స్మెల్? లాస్ట్ ఫినిషింగ్ లో స్మెల్ అయితే రాదు, ఇది నాకు బాగా ఫ్రై చేసేస్తుంది కదా. ఫినిషింగ్ లో కొత్తిమీర ఉంటుంది కదా దాన్ని కూడా వేసేస్తే ఆ ఫ్లేవర్ కూడా దీనికి పట్టేస్తుంది. ఇప్పుడు పసుపు తీసుకుంటే ఫిష్ పౌడర్ గానీ లేకపోతే
ఎవరెస్ట్ గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా ఆ చల్లితే అది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చేస్తుంది. దీన్ని ఎందుకు కనిపెట్టమంటే నేను కొంచెం ఆయిల్ ఎక్కువ లేకుండా మసాలాలు ఎక్కువ లేకుండా తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. మసాలా వేస్తే కడుపులో మంటొస్తుంది, పొళ్ళు ఎక్కువ వద్దు అనే దాంతో ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయిల్ కూడా రేపే మెయిన్ పెద్దగా దోశ పైన పెట్టేసేది. ఈ మామూలు రైస్ చేసుకునే మూత ఉంటుంది కదా, రైస్ కుక్కర్ పని మూత, అది కానీ ఇడ్లీ పాత్ర మూత కానీ పెడితే ఆవిరి మీద బాగా ఉంటుంది. ఇది ఇంకా మనం ఫ్రై చేసేటప్పుడు కూడా తీద్దాంలే. అంటే ఈ మొత్తం చూడు ఒక 1 అవర్ వచ్చింది, 1 అవర్ ఒకసారి పెట్టండి నేను ముక్కలు ముక్కలుగా ఈ చాకులు పైన ఒకసారి పెడతా, ఈ రెసిపీని ఒకసారి బ్లాగ్ లోనే అవి వచ్చేలాగా ఒకసారి నాగార్జున అదే వ్యవసాయ మసాలాలు ఎంత బాగా ఫ్రై అయితే అంత అన్హెల్తీ అన్నట్టు చెప్పాడు. ఫిష్ మసాలా అని కాదు మసాలా నాకు అనిపించింది. సరే ఇప్పుడు ఇట్లా ఫ్రై అంటే మసాలా చాలా విషయాలు మంచిగా చెప్తా ఉంటాడు, ఏదో కాకపోతే తాగడం వల్ల కూడా ఏదో ప్రాబ్లం ఉన్నాయి. సరే ఇప్పుడు మనం ఫ్రై కంటే ఇంకా ఎక్కువసేపు ఫ్రై అవుతుంది చూద్దాం. రేపు కానీ నీకు నచ్చిందంటే మనం కూడా మన వ్యూవర్స్ చెప్తాం మంచి రెసిపీ అని. చేసి టేస్ట్ చూసి చెప్తాం ఫ్రెండ్స్ మీకు అప్పుడు చెప్పాలి. బాగాలేకపోతే నీచు వాసన వస్తుందంటే చెప్పేసి వాసన అని మాకు నచ్చుతుంది, మా అమ్మ కరెక్ట్ గా చెప్పేస్తుంది, తేల్చి పడేస్తుంది. అందుకని రేపు చెప్తారా మీరు కొంచెం ఎక్కువైనా సాల్ట్ ఎక్కువ అంటే కొంచెం తక్కువ ఆయిల్ ప్లస్ ఇంకోటి వచ్చి కొత్తిమీర వేస్తాం కదా అది మామూలుగా దీన్ని పాలక ప్లేస్ లో పెడతా ఆడేమో ప్లేటే కదా పెట్టేయచ్చు నేను పెట్టిన దానికి పోయి మా తమ్ముడు దాన్ని లాగేస్తా అప్పుడు మా ఇద్దరు మేము చేస్తా చల్లగానే ఉంటుంది మాకు వేరు కదా. ఉల్లగడ్డ తాలింపు ఉల్లగడ్డ తాలింపు లాగా చేసేస్తుంది ఆమె ఎట్టంటే టమాటా పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు అవి ఏం చిత్రమో చేస్తాం కదా ఉల్లగడ్డ ప్రొడక్ట్ పెట్టుకొని పక్కన పెట్టుకుంటుంది దాన్ని ఇట్లా కలిపేసి ఈ తిరగమాత వేసినంత మనం బాండిట్లు వేసి వేయించుతాం కదా అలా వేయించదు దీంట్లో వేసుకొని మిక్స్ చేస్తుంది అది కూల్గానే ఉంటుంది. దోసకాయ అలాగే చేస్తుంది కూల్గానే ఉంటుంది. ఇంకా ఈ జ్యూస్ ఉల్లగడ్డ ఉడకబెట్టుకొని మనం దాన్ని ఇట్లా చేసుకుంటాం కదా ఉల్లగడ్డని కలిపేసి ఏమంటాం దాన్ని మనం తాలింపు పెట్టామా ఉల్లగడ్డ పిట్టు అంటాం మనం ఏం చేస్తాం దాన్ని తిరుమల చేస్తుంది ఎర్రగడ్డలు అవన్నీ వేయించుతాం కదా దాంట్లో వేసి ఉల్లగడ్డని కూడా కొంచెం ఫ్రై చేస్తాం గుర్తుందా అలా ఫ్రై చేయకుండా ఈ పచ్చి దాంట్లో దాన్ని వేసి వస్తుంటుంది ఫ్రై చేయదు. ఇప్పుడు జ్యూస్ జ్యూస్ కొంతమంది పొడి ఉంటుంది ఇన్స్టెంట్ పొడి జ్యూస్ అప్పటికప్పటికే తయారు చేస్తుంది. ఇంకా జ్యూస్ ఇన్స్టెంట్ కదా పానీపూరి అంత గ్రీన్ ఉంటుందా అదే ఆ గ్రీన్ ఉండాలని ఏదో టిప్పు అది ఆమ్లెట్ పౌడర్ చాట్ మసాలా ఆమ్లెట్ పౌడర్ వేస్తుంది ధనియాల పౌడర్ వేస్తుంది ఏదో డౌట్ యాక్చువల్లీ ఆ రెండు చాలా ఇంపార్టెంట్ అది ఒక్కటి అది లేదు ధనియాల పొడి వేసాను అవును
create chesa. డాక్టర్ చేపలు పట్టుకోవద్దు అన్నాడు అంటున్నావు కదా, అందుకని మార్కెట్ చూద్దాం. బాగుంది టేస్ట్ డిఫరెంట్ గా, అంటే మసాలా అన్నీ వేసేది వేరు, ఇది లైట్గా ఉంది కదా మసాలా, ఉంటే అరగనట్టు అట్టుంటుంది. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్. అనిపిస్తుంది
టమాటా రసము చేపల ఫ్రై. టమాటా రసంలో చేపల ఫ్రై నంచుకొని తింటే ఉంటే సూపర్గా ఉంటుంది. రసం కూడా చాలా బాగుంటాయి. రసం రెసిపీ తెలిసిందే కదా, చాలాసార్లు మనం కూడా పెట్టున్నాము, అందుకనే రసం రెసిపీ అయితే పెట్టలేదు. రసం ఓకే అంటే మనం లాగా రసం చేసాము అని చూపిస్తున్నాను. ఓకేనా, రసం టమాటా రసం మన లాగ్లో టమాటా రసం. ఈరోజు చేపలు ఫ్రై చేసుకున్నాము. టమాటా రసం సూపర్ టేస్ట్గా ఉంటుంది. రసం ఆల్రెడీ పెట్టే లాగ్లో చూపిస్తున్నాను.